బస్ చార్జీలకు డబ్బులు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బిఎం కార్ శ్రీనివాస్ దాతల సహాయంతో ఆర్థిక సాయం అందజేసి స్వగ్రామానికి పంపించారు. చెందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన తండ్రి రాజయ్య అనారోగ్యంతో స్వగ్రామం వెళ్లలేక బస్సు ఛార్జీలు లేక నిస్సహాయ స్థితిలో పడి ఉండడంపై పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీనివాస్ తక్షణమే స్పందించి దాతల సహాయంతో 7000 నగదు రాజయ్యకు అందజేసి గ్రామానికి పంపించారు. ఆరోగ్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మానవతావాదులందరూ వచ్చి ఆర్థిక సహాయం చేసి ఉంటారు. ఇటువంటి వాళ్ళని ఆదుకోవాలనుకుంటున్నాను.